हाई फ्रेंड्स, वेलकम टू अनंत वंटिल्लू। बेंडकाय बज्जी एला चेयालो चूसेदामा। मरी मुंदुगा बेंडकायल्नी इला कट चेसुकोवाली। पैन तीसुकुन्नानंडि, कोद्दिगा आयिल वेसी मनं बेंडकायलु फ्राई चेसुकुंदां। इप्पुडु बेंडकायलु वेसुकुंदां। ఇలా అన్ని బెండకాయలు వేసేసుకొని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం। మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది। నేను 1/2 కేజీ బెండకాయలకి 3 టొమాటోలు ఇలా కట్ చేసుకున్నాను। ఒక 10 పచ్చి మిరపకాయలు తీసుకున్నా, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు ఇలా ఒలిసి పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఈ కాండ్లకి వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నా, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, టమాటాలు కూడా వేసేసుకుందాం। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం। ఇలా మనం pan లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే కుక్కర్ లో అయినా పెట్టుకోవచ్చు। నేను అన్ని తీసి కుక్కర్ లో వేసేసుకుంటున్నాను, అప్పుడు తొందరగా వంట చేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకుందాం। ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా, 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ కూడా వేసేసుకుందాం। రాళ్ళు వేసుకుంటున్నాను నేను, 3/4 టీ స్పూన్ వాడుతున్నా, మీరు చూసుకొని వేసుకోండి। 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం। కొత్తిమీర కొద్దిగా తరుక్కొని దీంట్లో వేసేస్తున్నా। కరివేపాకు కూడా వేసేసుకుందాం। ఇంట్లోకి 1 కప్ వాటర్ వేసేసుకుందాం। కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నా నేను, ఒక 1/2 ఆనియన్ తరిగేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను। దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను। ఇప్పుడు వాటర్ కొద్దిగా తక్కువ అనిపిస్తుందండి, నేను ఇంకొద్దిగా వేసుకుంటున్నాను, మీరు కూడా చూసుకొని వేసుకోండి। ఇప్పుడు వీటిని కుక్కర్ లో పెట్టేసుకున్నానండి। ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం। విజిల్ చల్లారిపోయిందండి కుక్కర్, విజిల్ తీసేసుకుందాం। ఇప్పుడు చూడండి, చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు మనం వీటిని పప్పు గిత్తితో ఇలా మెదుపుకోవాలి, ఇలా చక్కగా మెదిపేసుకోవాలి। చూసారా బెండకాయ ఎంత మెత్తగా మెదిపేసుకున్నానో, ఇలా చక్కగా మెదిపేసుకొని ఇప్పుడు దీనికి తిరుగుమాలు పెట్టేసుకుందాం। ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను, ఆయిల్ వేసానండి, ఆయిల్ కాలింది। ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను, ఒక 4 ఎండు మిరపకాయలు వేసుకున్నాను, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు ఇలా దంచేసుకొని వేసుకున్నాను। ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను, కరివేపాకు కూడా వేసేసుకున్నా। ఇది చక్కగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం। ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి। ఇందాక మనము బెండకాయలు ప్రెజర్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం। బెండకాయలు దీంట్లోకి వేసేస్తున్నాను। ఇప్పుడు బాగా చక్కగా కలిపేసుకోవాలి, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మనం దింపేసుకోవచ్చు। చూసారా బెండకాయ బజ్జి చేసుకోవడం ఎంత సులభం, మీరు ట్రై చేయండి। వేడి వేడి అన్నంలో బెండకాయ బజ్జి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా చెప్పడం కాదే, మీరు తిని చూస్తే తెలుస్తుంది దాని రుచే వేరు।